రాహుల్ గాంధీ గారు ఆ జోడో యాత్ర మొదలైనప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం, వేరు వేరు సందర్భాల్లో ఎలాంటి వ్యక్తులను కలుస్తున్నారు. తను మొదటి జార్జ్ పొన్నయ్యను కలవడం దగ్గర నుంచి ఈరోజు ముగింపు సభలో ఇలాంటి మాటలు మాట్లాడడం కానివ్వండి, ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి మీ? ఇది కొత్తదేం కాదండి, రాహుల్ గాంధీ ముందే చేస్తున్నాడు కదా ఇదంతా. మీరు చెప్పినట్లు పొన్నయ్యను కలిసినప్పుడు, అప్పుడు భారత్ మాత అసలు కాలు కూడా నేను పెట్టను, చెప్పలు వేసుకొని తిరుగుతానని ఆయన చెప్పినప్పుడు ఆయన ఇట్లా చూసుకుంటే కూర్చున్నాడు. ఏంటో ఆయనకి అర్థమైందో లేదో అని కాదు తెలియదు మనకు. ఇప్పుడు కొత్తది ఏంటి, దీంట్లో కొత్తది ఏం లేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆయన క్వోట్స్ క్లియర్గా వింటే మీకు తెలిసిపోతుంది, ఆయన శక్తి గురించి మాట్లాడుతాడు. శక్తి ఉంది హిందువులో, ఆ శక్తిని నేను ఫస్ట్ నేను వాళ్ళని ఓడిస్తాను అన్నాడు, తర్వాత కరెక్ట్ చేసి ఆ శక్తితో నేను కొట్లాడుతున్నా అన్నాడు. ఒక శక్తి ఉంది, ఆ శక్తితో నేను కొట్లాడితే అసలు ఆయనకి ఎవడో కాగితంలో రాసి ఇచ్చి ఉంటాడు ఏదో, ఆయనకి ఏదని తెలియదు, ఆ కాగితంలో రాసిన మ్యాటర్ చదువుతున్నాడు, అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అది మన కొత్తదేం కాదు, ఇది మనం చూస్తున్నాం. ఆయనకి ఓ నాన్ వెజ్ ఓ నేమ్ చెప్పలేడు, ఏదో తెలిసినట్లు అక్కడిక్కడ ఎవరు చెప్తే అది మాట్లాడుకుంటాడు, అంతే నడుస్తుంది అన్నమాట. సో మా ఓపెనింగ్ కామెంట్స్ నేను ఇట్లే చెప్తా అనుకున్నా, రాహుల్ గాంధీ ఎంత మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి నోరు తెరిచినప్పుడు బీజేపీకి 10 ఓట్లు ఎక్స్ట్రా పడుతుంది, దాంట్లో డౌటే లేదు. 10 సీట్లు ఎక్కువైతుంది అది కూడా డౌట్ లేదు. సో రాహుల్ గాంధీ చెప్పుకుంటే పోవాలి ఇట్లనే, అది బీజేపీకి చాలా మంచిది. ఎందుకంటే స్టాన్ఫర్డ్ గిన్ఫర్డ్లో డబ్బులు పెట్టి హాల్ రెంట్ చేసి తీసుకున్న తర్వాత అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియదు అక్కడ కూడా. కానీ అక్కడ ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు, ఎందుకంటే జీనియస్ అనుకుంటారు వాళ్ళందరూ. మనకందరూ తెలిసి ఈయన జీనియస్ కాదు ఏం కాదండి, మనకు చాలా మటుకు క్లియర్గా తెలిసిపోతుంది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళది పాప పరిస్థితి నాకు అలసి చాలా బాధకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అయిన తర్వాత కూడా ఒకటి దమ్ము లేదు నోరు తెరిచి చెప్పడానికి, యూనో మీరు చెప్తున్న తప్పు ఇది కాదు అని చెప్పడానికి ఒక్కడు కూడా దమ్ము లేదు కరెక్ట్ చేయడానికి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా ఇగ్నోరెన్స్తో తెలియక లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి రాహుల్ గాంధీకి అంత పరిజ్ఞానం ఏం లేదు, అంత స్ట్రాటజిక్గా కామెంట్స్ చేయడం కానీ అంత స్ట్రాటజిక్గా మాట్లాడడం కానీ అన్ని తెలివితేటలు ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే అతను తీసుకొచ్చి చదువుతున్నాడు చదివేటువంటి ప్రయత్నం తప్పితే నిజానికి అతనికి సొంతంగా ఆయన తెలివితేటలు లేవని సురేష్ గారి అభిప్రాయం. మీరు ఎలా చూస్తారు ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు? కొద్ది రోజుల కిందట యూపీలో అమేథీలో మాట్లాడుతూ చాలా ఫ్రస్ట్రేషన్తో చాలా ఊగిపోతూ మాట్లాడారు. జై శ్రీరామ్ అంటే ఏమొస్తుంది 24 గంటలు, దట్స్ ఓకే, బట్ అంటే ఆ ఒక్క నినాదంతో మొత్తం దేశంలోని సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా, నిరుద్యోగం పోతుందా, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేశారు. మీరు కూడా వినే ఉంటారు టీవీలో వాటిల్లో, మీరు కూడా సురేష్ గారితో అగ్రి అవుతున్నారా? అతనికి తెలియక ఇగ్నోరెన్స్తో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదో ఎజెండా సెట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రాజుగారు నిజంగా ఇంత పెద్ద దేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నది 100 సంవత్సరాలు పైబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ లాంటి ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, యూ కెనాట్ సే హీజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో, అటువంటి వ్యక్తి జస్ట్ గాంధీ అనే కుటుంబంతో వచ్చినాడు కాబట్టి ఆయనను ముందర పెట్టి ప్రచారం కోసం పార్టీని నడిపే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. సో ఇది కొత్త ఏం కాదు, ఇమ్మెచ్యూర్డ్ అన్నది నేను కొత్తగా చెప్పడం కాదు, అనేక మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆయనకు రాసి ఇవ్వడమే కాదు, మీరు చెప్పినట్టుగా రాసిన తర్వాత కూడా పక్కన బిఎని తీసుకుని ప్రాంప్టింగ్ చేసేవాళ్ళు కావాలి, మళ్ళా కనవడని శక్తి వెనుక నుంచి ఎవరు మాట్లాడేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి ఇండైరెక్ట్ గా. అటువంటి ఒక్క ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, హౌ కెన్ హీ లీడ్ ది పార్టీ, సచ్ నేషనల్ పార్టీ. కాబట్టి ఇది ఏ కోశానా కూడా తెలివితోని స్ట్రాటజిక్ గా మాట్లాడడం ప్రిపేర్ అయ్యన్నది కానే కాదు, అది ఇగ్నోరెన్స్ కూడా కాదు. ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నటువంటి మనిషికి ఆలోచన ఉండదు, ప్లానింగ్ ఉండదు, ఆ యొక్క విజన్ అంటూ ఏమి ఉండదు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి 55 సంవత్సరాల వయసు అయినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ యొక్క పర్సనాలిటీకి యాక్సెప్టెన్స్ రావట్లేదు ఆయన కానీ లీడర్షిప్ లో రాష్ట్రాల్లో. చిన్నపిల్లోడేం కాదు కదా, 55-56 సంవత్సరాల యొక్క పర్సనాలిటీ దేశాన్ని లీడ్ చేసే శక్తి ఉంటుంది కదా, మెచ్యూరిటీ ఉండి జ్ఞానం ఉంటే వివేకం ఉంటే స్ట్రాటజీ చేసేటట్టుగా తెలివి తేటలు ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయడం పెద్ద విషయం కాదు. అటువంటి ఒక ప్రతి రాష్ట్రంలో మూలాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది 1984 ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ టోటల్ గా డే బై డే ఇయర్ బై ఇయర్
డిక్లైన్ అవుతూ పోతున్నది చూడండి మీరు. ఇప్పటికి ఇంకా లేవలేదు. అతి కష్టం మీద లాస్ట్ టైం 4లో 142 సీట్స్ ఏమో వచ్చినాయి, అంతకుముందు 116 సీట్లు వచ్చినాయి. ఆ 142 హైయెస్ట్ నెంబర్, దాని తర్వాత మొత్తం డిక్లైన్, రెండు టర్ములు కూడా బిలో 100. సో పీపుల్ హ్యావ్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు, వాళ్ళకు ఒక పనిచేసే విధానం లేదు, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు, ముందు చూపు లేదు. లీడర్ ఇట్లా, లీడర్ ఏమో ఇట్లా. కేవలం గాంధీ ఫ్యామిలీ పేరు మీద మేము ఎలక్షన్ గెలవాలంటే సాధ్యం కాదు. కాబట్టి రెచ్చిపోయి ఆన్ ది అదర్ హ్యాండ్ రాజు గారు భారతీయ జనతా పార్టీ పవర్లో ఉన్నా, పోటీ చేసి ఎన్నికల మీద ఎన్నికలు గెలుస్తున్నా కానీ ఏ ఒక్కరోజు కూడా నిగ్లెక్ట్ చేసే సందర్భం లేదు పార్టీ పరంగా చూడండి. మీరు వీళ్ళు బాగా చేసిన పని, బాగా రిజల్ట్ వచ్చింది, ఒక 3 నెలలు ఖాళీ ఉందాం లేదు, ఫ్రీగా ఉండం లే అని లేదు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ రేపెల్లుండి ఎలక్షన్స్ ఉన్నట్టుగానే మా పార్టీ పని విధానం నడుపుతాను, స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కార్యకర్తలు పని, రెండవ దిక్కు గవర్నెన్స్. ఎక్కడ కూడా ప్రజలు హ్యాపీ ఉన్నారు చాలే, ఇక గ్యాప్ ఇద్దాం, మళ్ళా ఇంకా 4 రోజుల తర్వాత ఎలక్షన్ అప్పుడు మధ్యంతరం ఇక మంచి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దామని లేదే. నిరంతర ప్రక్రియ గవర్నెన్స్ లో కావచ్చు, నిరంతర ప్రక్రియ పార్టీ వ్యవస్థ, పార్టీ ఆర్గనైజేషన్ నడపడం, డెవలప్ చేయడంలో ఎప్పుడు చేస్తున్నాం, కాబట్టి పార్టీ నడుస్తున్నది. చూడండి, దేశంలో రాజకీయ పార్టీల్లో నేషనల్ పార్టీస్ ఇప్పుడు ఉన్నాయి రెండు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అనేక పార్టీలు వచ్చినాయి. ఎందుకు లేవు మార్కెట్ లో? ఎందుకు లేవు? ప్రజల విశ్వాసం ఎందుకు కోల్పోయినారు? బికాస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేని కారణంగా, దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయని కారణంగా ఆ పార్టీలు అన్ని కూడా అవుట్ అయిపోయినాయి. కేవలం స్వాతంత్రం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా అంతో ఇంతో గుర్తింపు ఉండే, కొంత గొప్ప కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బ్యాంక్ ఉండే, కానీ వాళ్ళు నడపలేని స్థితిలో ఉన్నారు కాబట్టి, మిగతా నాయకులు అందరు కూడా ఆర్గనైజేషన్ గురించి ఆలోచించారు కాబట్టి, గవర్నమెంట్ లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆర్గనైజేషన్ పట్టించుకోలేదు కాబట్టి పార్టీని వీకన్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఫ్రస్ట్రేషన్ నేచురల్ మొదలైతుంది. ఈయన రాహుల్ గాంధీ కూడా కాదు, మొన్న ఎంత రెచ్చిపోయిన ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కార్యకర్తలు ప్రజలు అక్కడ ఆయన అడ్రస్ చేసే మీటింగ్ లో మోదీ మోదీ అంటా ఉంటే రెచ్చిపోయి వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి, మోదీ మోదీ అనేవారు ఏమిచ్చిండు మీకు, మోదీ 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 అంటారు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.